నమస్తే అండి, ఇందిరా గార్డెన్కు స్వాగతం. చెనంగి మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఔషధ మొక్క. భారతీయ ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది ఈ మొక్కకి. ప్రతి మిద్దె తోటలో పెట్టుకోవాల్సిన మొక్క ఈ చెనంగి మొక్క. ఈ చెనంగి ఆకుతోటి కారం పొడి చేసుకోవచ్చు, అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. దీని ఉపయోగాలు అయితే చాలానే ఉన్నాయి. మనకు గాయాలైనప్పుడు ఈ ఆకుతో పాటు వెన్న కలిపి నూరి గాయమైన చోట కట్టు కడితే గాయం అనేది తగ్గిపోతుంది. ఈ శనంగి ఆకు పక్షవాతం వచ్చిన వాళ్లకు ఆకులు తెంపి వెన్నతో నూరి కాలు చెయ్యి పనిచేయని చోట మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎన్నో ఆయుర్వేద గుణాలున్న ఈ చెనంగి మొక్క మన మిద్దె తోటలో ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చండి. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క దొరుకుతుంది. ఇప్పుడు నగరాలలో కూడా ఈ మొక్కను ప్రతి ఒక్కరూ మిద్దె తోటలో పెంచుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరి మిద్దె తోటలో ఈ శనంగి చెట్టు కనిపిస్తూనే ఉంది. లేని వాళ్ళు కూడా ఇప్పుడైనా ఈ చెట్టు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరూ మిద్దె తోటలో పెంచాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఆకుతో ఉపయోగం ఏంటంటే, మలబద్ధకం ఉన్నవాళ్ళు సుఖ విరేచనాలు జరగాలి అంటే మనము ఈ ఆకు పొడి తిన్నట్టయితే మనకు మన శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఈ శనంగి ఆకు పొడి మనం రోజు ఆహారంలో తీసుకుంటే మన శరీరంలోని విష పదార్థాలన్నీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ కారం పొడి రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ రోజు మన ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి. ఇలా పచ్చడి కానీ కారం పొడి కానీ చేసుకోవాలంటే మనము ప్రతి ఒక్కరం మిద్దె తోటలో పెంచుకోవాలి. మరి నేనైతే ఈ ఆకుతో కారం పొడి చేసి చూపించాలనుకుంటున్నాను. మరి శనంగి కారం పొడి ఎలా చేసుకోవాలో మనము ఇప్పుడు ఈ ఆకంతా తెంపుకొని కారం పొడి ఎలా చేసుకోవాలనో మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే ఈ ఆకంతా తెంపేసుకుందాము. చూడండి చెట్టు ఎంత ఫ్రెష్గా ఉందో, చూస్తురు కదా. ఆయుర్వేదంలో మనకి ఇంత మంచి మెడిసిన్ ఆకు మన తోటలో మనం పండించుకుంటున్నామంటే మనం కూడా చాలా అదృష్టవంతులమే. ఈ శనంగి ఆకే కాదండి, శనంగి బెరడు అలాగే వేర్లు కూడా మన ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి, నాకైతే తెలియదు. కొన్ని కొన్ని మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ఆ చెప్పిన విషయాలే నేను చెప్తున్నాను. ఇప్పుడు మన నాన్నమ్మ తాతలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన విషయాలే. మళ్ళీ మర్చిపోయిన గతాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరం ఇలా పచ్చడి కానీ పొడి కానీ చేసుకొని తింటే మన ఆరోగ్యం తిపాటైనా మనం కాపాడుకోగలుగుతాం. మన ఆరోగ్యం మన మిద్దె తోటలోనే ఉంది. ఎందుకంటారా, ప్రతి ఒక్క ఆకు గురించి ప్రతి ఒక్క మొక్క గురించి అందరూ తెలుసుకుంటుండ్రు. తెలియని వాళ్ళకిట తెలుసుకొని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుర్రు అన్నట్టు. ఇదిగో చూడండి, మనకి ఇంత శనంగి ఆకు వచ్చింది. ఇప్పుడు దీంతో కారం పొడి వేసుకుందాము, అలాగే కొంచెం కరివేపాకు గిట తీసుకుందాము. శనంగి కారం పొడిలో కరివేపాకు గిట వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందుకనే మనకి ఎంత అవసరమో అంత తెంపేసుకుందాం కరివేపాకు. ఇగో ఇంత తెంపుకున్నాం చూడండి. శనంగి ఆకు కరివేపాకు తెంపుకున్నాం కదా, కిందికి వెళ్ళి మనము కారం పొడి రెడీ చేసేసుకుందాము. శనంగి కారం పొడికి కావలసిన పదార్థాలండి, తోటలో నుంచి తెంపుకొచ్చుకున్న శనంగి ఆకు కడిగి నీడలో ఆరబెట్టుకున్న, అలాగే కరివేపాకు అదిగిట కడిగి నీడలో ఆరబెట్టుకున్న, 2-3 టీ స్పూన్లంతా మినప్పప్పు, 2 టీ స్పూన్లంతా ధనియాలు, 10-15 మిరపకాయలు, 2 వెల్లుల్లిగడ్డలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్లంతా జీలకర్ర, అలాగే ఆయిల్. ఇప్పుడు ఈ పొడి తయారీ విధానం చూద్దాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. అలాగే ధనియాలు వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుంటూ ఉండాలి. అలాగే జీలకర్ర వేసుకొని ఈ మూడు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ మిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయిస్తుంటేనే కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. చిన్న మంట మీద అన్నీ ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేద్దాం. మళ్ళీ ఇప్పుడు చెన్నంగి ఆకు వేసుకోవాలి. ఈ చెన్నంగి ఆకు బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. మాడనీయకుండా కలుపుతుండాలన్నట్టు. ఇంకొంచెం ఫ్రై కావాలి. ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, వేయించుకుంటేనే మంచి కమ్మటి వాసన వస్తుంది. రోజు మనం అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఇలా రెండు బుక్కలు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు చెన్నంగి ఆకు లాగానే వేయించుకోవాలి. ఈ కరివేపాకులో గిట ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. తెలుసు కదా, కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. కరివేపాకు పొడి చేసుకోవచ్చు, కరివేపాకు రైస్ చేసుకోవచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు చెన్నంగి ఆకుతో కలిపి పొడి చేసుకుంటున్నాము. ఇప్పుడు కరివేపాకు గిట వేగిపోయింది. అన్ని మిశ్రమం ఒక దగ్గర వేసి మనం మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు గిట ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారే వరకు వేడి చేద్దాం. చూడండి, అన్ని ఇన్ని మిశ్రమాలు కలిసిన ఈ పొడి ఎంతో మంచిగా ఉంటుందండి ఆరోగ్యానికి. చూడండి, మనం వేయించుకున్న పదార్థాలన్నీ చల్లారిపోయినవి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మనకు ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకోవాలి, మన రుచికి సరిపడా. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడంతా మిక్సీ గిన్నెలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మన రాళ్ళుప్పు ఉంటే బాగుంటుందండి. నా దగ్గర రాళ్ళుప్పు లేదు, అందుకే నేను సన్నుప్పే వేసేసుకున్నా. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ మిక్సీకి పట్టేసుకుందాం. చూడండి, మనం మిక్సీ చేసిన తర్వాత పొడి అనేది సిద్ధమైంది. చెన్నంగి పొడి ఎలా చేసుకున్నామో మీరు చూసిర్రు కదా. చూడండి, మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంటుంది, మన మిద్దె తోటలోనే ఉంటుంది, అలాగే మన పెరటి తోటలో కూడా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు దొరికే ఈ చెన్నంగి ఆకుతో మనం
కారం పొడి ఎలా రెడీ చేసుకున్నామో చూసిరు కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.